హాయ్ ఫ్రెండ్స్, తెలియని విషయాలని తెలుసుకుందాం. ఇక్కడ టైం చూడండి, 11:47 అయితే టైం అయింది. అయినా వీడియో చేస్తున్నాను. మంచి లూట్ అయితే ఎవరు మిస్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఎంతసేపు ఉంటుందో అయితే నేనైతే చెప్పలేను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇక్కడ అది అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ కొంటే పనిచేస్తుంది. 200 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ క్యూఆర్ అయితే మెన్షన్ చేశాను కదా, ఈ క్యూఆర్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మీకు క్యూఆర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు క్యూఆర్ని డౌన్లోడ్ చేసుకొని పేటిఎం యాప్లో స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు స్కాన్ చేసిన తర్వాత ఫర్దర్గా స్టెప్స్ ఏంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కాన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు పే యూజింగ్ పేటిఎం అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఉండొచ్చు, కింద ఉండొచ్చు. స్క్రోల్ డౌన్ చేస్తూ మీరు చెక్ చేసి ఆఫర్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు దీన్ని క్లిక్ చేసిన తర్వాత 10% అప్ టు 200 క్యాష్ బ్యాక్ ఆఫర్ అని ఉంటుంది. కానీ ఇది నార్మల్గా అయితే అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్కి వర్క్ అవ్వదు, కానీ ప్రజెంట్ వర్క్ అవుతుంది. అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్కి ఓన్లీ పోస్ట్ పెయిడ్ మాత్రమే ఉంటుంది, కానీ ఇక్కడ యూపీఐ వాలెట్ అన్నీ అవుతుంది. ఇక్కడ మీకు ఇన్సఫిషియంట్ డేటా అనే ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీరు యూపీఐ సెలెక్ట్ చేస్తే మీరు ఏం చేస్తారంటే వాలెట్లో మీకు బ్యాలెన్స్ ఉంటే వాలెట్ నుంచి పేమెంట్ చేయండి. దాని తరఫున రిలేటెడ్గా మీకు ఒక ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో నేను వాలెట్ నుంచి పేమెంట్ చేశాను, 2000 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ బై చేశాను, 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. ఫర్దర్గా నేను టెస్ట్ చేసిన తర్వాత మీకు దీని గురించి చెప్తున్నాను. సో ఇక్కడ పేటిఎం కేవైసీ అవ్వని యూజర్స్కి మాత్రం మీకు క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఎవరైతే పేటిఎం కేవైసీ యూజర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అయితే వర్క్ అవుతుంది. ఫర్దర్గా నేను టెస్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నేను పేటిఎం పోస్ట్ పెయిడ్ నుంచి కూడా పే చేశాను, 200 క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో అండ్ అదేవిధంగా యాడ్ మనీ ఆఫర్ కూడా ఉంది, 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది. దానితోపాటు ఏంటంటే మీరు 2000 రూపీస్ పర్చేస్ చేసేటప్పుడు ఒక ప్రోమో కూడా అప్లై చేస్తారు. 2000 పాయింట్స్ అయితే వస్తాయంటే అప్రాక్సిమేట్లీ మీకు 20 రూపీస్ అయితే, అక్కడ ఒక 200, ఇది ఒక 20, ఇంకొక 20, అంటే టోటల్గా మీకు 240 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మీకు ఈ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ మీరు యూసేజ్ లేదు అంటే యూజ్ లేదు, మాకు ప్రాఫిట్ కావాలని చెప్పి అనుకున్న వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేసి సెల్ చేసుకోవచ్చు. మీకు 5% కింద మీకు ట్యాక్స్ తీసుకుంటాం, లేదనుకుంటే 4.5% మీకు ట్యాక్స్ రూపాన తీసుకొని మీకు మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఇంకా మంచి పర్సంటేజ్లో కూడా మేము తీసుకోవచ్చు. గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఫాలో అవుతుంటే మీకు తెలుస్తూ ఉంటాయి. నేను తీసుకుంటాను. ఇక్కడ మంచి ఆఫర్స్ని మీరు మిస్ చేసుకోవద్దు. మంచిగా ప్రతి ఒక్కళ్ళు ఎర్న్ చేసుకోండి మంచి లూట్స్. ఇన్ కేసు మీకు ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్కి ఈ ఆఫర్ పనిచేయకపోయిందనుకోండి, వేరే గిఫ్ట్ కార్డ్స్ మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా రకాల గిఫ్ట్ కార్డ్స్ అనేది ఉన్నాయి. ఇందులో ఫ్లిప్కార్ట్ ఉంది, అదేవిధంగా స్విగ్గీ అండ్ అదేవిధంగా బిగ్ బాస్కెట్, రిలయన్స్, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎన్నో గిఫ్ట్ కార్డ్స్ అనేవి పేటిఎం యాప్లో మనకి అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో ఇక్కడ మినిమం కేవైసీ యూజర్స్కి మాత్రం ఆఫర్ అయితే పనిచేయట్లేదు. ఓన్లీ ఫుల్ కేవైసీ యూజర్స్కి మాత్రమే క్యాష్ బ్యాక్ అయితే పనిచేస్తుంది. సో మీరు కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.